वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं दक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महाह यथा गावो नसि प्रोताः तन्त्यां बद्धाः स्वदामभिः वाक्तन्त्यां नामभिर्बद्धाः वहन्ति बलिमीषितु विशेषमेटन्ते పరమాత్మ యొక్క ప్రేరణ చేతనే అన్నీ నడుస్తున్నాయి దానికో చక్కని ఉదాహరణ చెబుతున్నారు గోవులు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద బలమైనటువంటి ఎద్దులు అని అనుకోండి గోవులు అంటే గోశబ్దానికి వృషభము అర్థమే ధేనువు అర్థమే అంటే బండి లాగేటటువంటి మగ గోవులు ఆడగోవులు అవి ధేనువులు ఉంటాం అయితే ఈ మగగోవులు అంటే వృషభాలు ఎడ్లు వాటికి ముక్కుకి తాడు పోసి ఎంత పొగరమోత అయినటువంటి మన ఇష్టం వచ్చినట్టుగా నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ముక్కులో తాడు పోసేస్తేను అవి ఈ ముక్కులో పోసినటువంటి తాడు చేత బంధింపబడినటువంటివి వాటి వాటి స్థానంలో ఎట్లా ఎట్లా నడవాలో ఏం చెయ్యాలో ఆ ప్రకారం పైన కూర్చొని చెప్పేటటువంటి వాడు నాగలు దున్నేవాడైతే దున్నేటటువంటి వాడు లేదా బండి తోలేవాడు అయితే తోలేవాడు వాడు చెప్పిన ప్రకారముగా వీటిని నడిపింపచేస్తూ ఉంటారు అదే తీరుగా ఇక్కడ జనమందరూ కూడా పేర్లు అని ఒకటి పెట్టారు ఈయన ఆయన సుబ్బారావు వెళ్ళారా అప్పారావు అలా వెళ్ళు పుల్లారావు ఈ పని చెయ్యి అని ఈ పేర్ల ద్వారా ఆయా పనులను చేయిస్తూ ఉంటారు లోకంలో ఈ పేర్లు అనేటటువంటివే ఈ ముక్కుకు పోసిన తాడు వంటివి ఎనని ఆ తాడు ఎట్లా నడిపితే అట్లా నడిచినట్టుగా ఈ పేరు ద్వారా ఆయా వ్యక్తుల చేత పై పై అధికారులు ఆయా కర్మలను చేయిస్తూ ఉంటారు అది అధికారులు అని అంటే తండ్రి అధికార కొడుకు సేవకుడా అనే ఆ దృష్టితో కాకుండా పై మెట్టు మీద ఉన్నవారు కిందవారి చేత ఈ పనులను చేయిస్తూ ఉంటారు గురువు శిష్యుడు అక్కడ ఉంటుండేటువంటి అనుబంధం వేరు గురు శిష్య సంబంధం అట్లాగే పితాపుత్ర సంబంధం అధికారి సేవక సంబంధం ఎక్కడైనా సరే పైవారు కిందవారి చేత ఆయా పేర్ల ద్వారా ఈ పని చేస్తూ ఉంటారు అనని చేయించినందువల్ల వీరు ఆ పనులను చేస్తుంటారు ఇప్పుడు ఆ ప్రేరణ చేసేటటువంటి ఆజ్ఞ పై మెట్టు మీద ఉన్నవారు చేసేటటువంటి మెట్టు మీద ఉన్నటువంటి వారు ఇద్దరూ కూడా ఎవరి యొక్క ప్రేరణతోటి చేస్తున్నారు అనని అంటే పరమాత్మ యొక్క ప్రేరణ చేతని అతడి యొక్క ప్రేరణలైందే వీరెవ్వరూ ఏ విధముగానూ సంచరించలేరు పెద్దవారు చెప్పినా చిన్నవారు చెయ్యలేని పరిస్థితులలో ఆ పని చెయ్యరు ఒకవేళ పెద్దవారు అయ్యుండి కూడా చెప్పవలసినటువంటి సమయంలో కూడా చెప్పరు వాళ్ళకి చెప్పాలని తోచలేదు ఆ సమయానికి ఏమిటి కారణం వీటికి అని పరమాత్మ యొక్క ప్రేరణ ఒక్కటే ఆ పరమాత్మే లోకంలో అందరినీ కూడా ఆయా కర్మలెందు ప్రవర్తింపచేసేటటువంటి మహనీయుడు పేర్లు అనేటటువంటివి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కనుక ఆయా పేరుల ద్వారా వారి వారు ఆయా పనులను చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో వాటిని నిర్వహణ చేశారు ఇది కేవలం ముక్కులో పోసిన తాడు లాంటివి ఈ పేర్లు అనేటటువంటివి దాని ద్వారా వ్యక్తి చేత చెయ్యాలి వ్యక్తి చేత ఆ కర్మలను చేయించాలి ఇది వాక్ తంతి అనని ప్రత్యేకంగా ఆ శబ్దరూపమైనటువంటి తంతి తాడు ఆ తాడుల ద్వారా ఈ లోక వ్యవహారం సాగడం కోసమని నామకరణం అనేది ఒక మిష ఏ జీవుడి చేత ఏ పని చేయించాలో దానిని చెప్పడం కోసం పేర్లు అని ఒక వ్యవస్థ పెట్టారు తప్ప వస్తుత ఆ జీవునకు సంబంధించినటువంటి కర్మలను ఆ పరమాత్మ యొక్క ప్రేరణ చేత మధ్యలో ఉండే ప్రేరకుల ద్వారా ఆయా పనులను జరిపింపచేస్తూ ఉంటారు అంటే ఈ పరమాత్మ చేయించడానికి కూడా కారణభూతమైనటువంటివి ఆయా జీవులు చేసుకున్నటువంటి సుకృత దుష్కృతములు మంచి పనులు చెడ్డ పనులు ఈ చెడ్డ పనులు మంచి పనులు మన చేత ఈ ఈ పనులను చేయించడానికి కారణభూతం అవుతున్నాయి మధ్యలో ఒక చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క అధిష్టానంలో వారి యొక్క ఆధ్యక్ష్యంలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్వరు ఎవరిని నిందించవలసిన పని లేదు లంపకాయ కొట్టిన వాడిని కానీ పూలదండ వేసిన వాడిని కానీ వాడిని అక్కర్లేదు మొదటి వాడిని నిందా అక్కర్లేదు ఏది ఎట్లా జరగాలి అనేటటువంటిది మన పూర్వ సుకృత దుష్కృత అధీనమై ఉన్నది కనుక పరమాత్మ కూడా దానిని అనుసరించే చేయిస్తూ ఉంటారు కనుక మనం చేసే పనులు మంచి పనులు చేసుకున్నట్లయితే మనకి సత్ఫలితములు వస్తాయి చెడ్డ పనులు చేసుకున్నట్లయితే దుష్ఫలితములు వస్తాయి ఇప్పుడు ఈ జన్మలో దుష్ఫలితాలను అనుభవిస్తూ ఎట్లా బాధపడుతున్నామో మరుచటి జన్మలలో కూడా ఇటువంటి దుష్ఫలితాలను పొంది బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలి అనే కోరిక కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఇతరులకు ఉపకారాన్ని చేసే ప్రయత్నమే చెయ్యాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ పేడను కలిగింపచేసే పనులను మాత్రం చెయ్యకూడదు అని చెప్పడం కోసం పరమేశ్వర ఉన్నది జగత్తంతా కూడాను అని ఆ తత్వాన్ని బోధించారు అట్లా కాకపోతే మన ప్రయత్నాలు అన్ని చోట్ల ఫలించాలి మనమే చేసేటట్టయితేను ప్రతివాడు రాటరీ టికెట్లు కొనుక్కుంటే అందరికీ వచ్చేసేయాలి రావటం లేదు ఎందుకు రావటం లేదు అంటే మన పూర్వ సుకృత దుష్కృతములే అక్కడ అవుతున్నాయి కనుక అని చెప్పాలి ఒకరిని చంపేద్దామని కత్తి విసిరినా అది పొరపాటున వాడు నుంచున్నవాడు వెనక్కి తిరిగే ఉన్నాడు ఇది చూసి కాదు కూర్చున్నాడు ఆ సమయానికి ఈ కత్తి కాస్త పైకి విసిరిపోయి పై పక్కకి పోయింది చంపుదామన్న పాపమే వీడికి మిగిలింది తప్ప చచ్చిపోయేటటువంటి దుష్ట ఫలం వాడికి అనుభవించే యోగ్యత లేదు వాడు ఎప్పుడూ కాస్త సుకృతం చేసుకుని ఉన్నాడు కాబట్టి వాడు ఎందుకు ప్రసరించలేదు కానీ వీడికి మాత్రం పాపం పాపమే చెయ్యాలని అనుకుని ఆ ప్రయత్నం చేశాడు కనుక కనుక చెడు కర్మల ఎందు మనస్సును ప్రవర్తింప చేయకూడదు చెడు కర్మలను ఆచరించకూడదు అనే తాత్పర్యాన్ని బోధించడం కోసం ఈ శాస్త్రవచనం ఈ విధంగా చెబుతోందనమాట